దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును, తన గుడారపు మాటున నిన్ను దాచును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెలవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన మంచి దేవుడు ఎలాంటి వాడో చూడండి. ఆపద వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడండి. ఏ శత్రువు మనల్ని ఏమి చేయలేడు ఆయన పర్ణశాలలో ఉంటే. తన గుడారపు మాటున ఆ చాటున మనల్ని దాస్తాడు. అంటే మనల్ని దాచే దేవుడు మన దేవుడు. శత్రువు బారి పడకుండా, ఏ విధమైన దుష్టుని బారి పడకుండా మన దేవుడు మనల్ని దాచే దేవుడు. 91వ కీర్తన అంటాడు, ఆయన తన రెక్కలతో నీకు నిన్ను కప్పును అంటాడు. రెక్కలతో కప్పే దేవుడు. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. నిజంగా ఆ తర్వాత అంటాడు, రాత్రివేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూరినా అపాయం నీ దగ్గరికి రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, మనల్ని దాస్తాడు దేవుడు ఆ తెగులు బారి పడకుండా, ఆ శత్రు బారి పడకుండా, ఆ చీకటి బారి పడకుండా, దేని బారిని పడకుండా, ఏ కష్టం ఏ ఇబ్బంది బారిని పడకుండా మనల్ని దాచే దేవుడు మన దేవుడు. అయితే మనం నమ్మాలి, మనం నమ్ముకున్న దేవుడు అలా దాస్తాడని. ఇక్కడ ఈ దావీదు భక్తుడు అలా నమ్ముతున్నాడండి. ఈ కీర్తనలో 2వ వచనం 3వ వచనం ఆయన మాట్లాడుతూ అంటాడు, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వస్తూ, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారే తొట్టెళ్ళు కూలిపోతారు. ఎందుకంటే నేను నా దేవుని చాటున నేను దాగి ఉన్నాను. నాతో యుద్ధం చేయటానికి ఒక దండే దిగినా సరే నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా సరే అందులో నేను ధైర్యం విడవకుండను. ఎందుకో చెప్పన, నేను ఆయన పర్ణశాలలో ఆయన దాస్తాడు. నా దేవుడు ఆయన తన గుడారపు మాటున నన్ను దాస్తాడు. కనుక నేనేం దీనికి భయపడను. ఎంత నమ్మకం అండి. దావీదు నిజంగా ఏది నమ్మాడో అదే దావీదుకి చేశాడు. ఈ రోజున ప్రతి చిన్నదానికి మనం భయపడిపోతాం. మనం ఏది అనుకుంటాం అదే జరిగింది మన జీవితంలో. దావీదు ఇలా అనుకున్నాడు, దండు దిగొచ్చినా సరే నన్ను దాచే దేవుడు ఉన్నాడు. ఆ గుడారపు మాటున ఆయన పర్ణశాలలో నన్ను దాస్తాడు ఆయన. నేను భయపడను. అసలు నా హృదయం దాని గురించి అసలు భయపడదు. ధైర్యం కూడా నేను విడిచిపెట్టను. ఎందుకంటే నేను ఆయన చాటునున్నాను, ఆయన్ని నమ్ముకున్నాను. నేను దేవుణ్ణి బట్టే ఆయన నమ్మకం. నిజంగానే ఆయన నమ్మినట్టు ఎన్నోసార్లు దేవుడు ఆయన దాచాడు. ఒక సందర్భాన్ని మనం పరిశీలిస్తే, ఈయన ఒక గుహలోకి వెళ్ళాడు దావీదు దాక్కుందామని. ఆ గుహలోకి వెళ్ళటం చూశాడు ఒకడు. వాడు రాజు కౌరు పంపించాడు. ఈ గుహకు ఒకటే ద్వారం ఉంది. దావీదు ఆ గుహలోకి వెళ్ళటం నేను చూశాను. మీరు సైన్యాన్ని తీసుకుని వస్తే దొరికేస్తాడు అని 3,000 మందిని తీసుకుని వచ్చాడు రాజు. రాజే గస్తీ తిరుగుతున్నాడు కాకడ పట్టుకొని. రాజుతో పాటు అందరూ తిరుగుతున్నారు. 3,000 మంది ఆ గుహలో బయటకు వెళ్ళి లోనకి వచ్చి మొత్తం తిరుగుతూ వారు తిరుగుతూ ఉంటే దావీదుకైతే వాళ్ళంతా కనిపిస్తున్నారు. కానీ ఆ గుహలో ఉన్న దావీదు మాత్రం వాళ్ళెవరికీ కనబడుతున్నా. ఎందుకంటే దావీదును దేవుడు దాచాడు. దావీదును దేవుడు దాచాడు కాబట్టే ఆ శత్రువు ముందు అటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు. కానీ దావీదు కాన్ రాకుండా చేశాడు దేవుడు. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడో చూశారా. ఇక వాళ్ళు అలసిపోయి పడుకుండిపోయారు. బాగా అలిసి అలిసి రాజు పడుకుండిపోయి చూడండి రా అన్నాడు. వాళ్ళు కూడా పడిపోయారు తలవ దిక్కున.
కంద్రాల పడిపోయి ఉండడం చూచి దావీదు గుహలో నుండి బయటకు వస్తూ పని చేసాడు. ఆ రాజు యొక్క చొక్క కుచ్చులు కోసుకొని ఆ కుచ్చులతో కొండెక్కేశాడు. కొండెక్కి ఎప్పుడు పిలుస్తాడు, తుల్లిపళ్ళు లేచాడు. లేచి చూస్తే దావీదు బయటికి వెళ్ళిపోయాడు. కొండపైకి ఎక్కేశాడు, అక్కడి నుండి పిలుస్తున్నాడు. అరే పట్టుకొని రా అన్నాడు. ఇదిగో నా ప్రాణాన్ని తీయటానికి ఇంతమంది నేసుకుని వచ్చావు, కానీ నీ ప్రాణాలను దేవుడు నా చేతికి అప్పగించాడు. నిన్నేమీ చేయలేదు, నేను చూసుకో, నీ చొక్క కుచ్చులు నా చేతిలో ఉన్నాయంటే సిగ్గుపడి వెళ్ళిపోయాడు రాజు. ఒక్కింత మనం ఆలోచిస్తే మనల్ని పట్టుకొని మనల్ని ఏదో చేయాలనుకునే ఆ శత్రు చేతుల్లో మనల్ని పడనివ్వడు మన దేవుడు, మనల్ని దాస్తాడు మన దేవుడు. దావీదు నాలో ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు ఆయన శత్రు చేతుల్లో పడకుండా ఆయన గుడారపు మాటున ఆయన పర్ణశాలలో దేవుడు దావీదును దాచాడు. ఎందుకంటే దావీదు నమ్మేవాడు, నన్ను నా దేవుడు దాస్తాడు అని. ఈరోజు మీరు నమ్మగలిగితే కష్టాల బారిన పడకుండా, ఇబ్బందుల బారి పడకుండా, రోగాల బారి పడకుండా మనల్ని కూడా దాస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ కుటుంబాలను ఆయన దాచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేంగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అయ్యా మిమ్మల్ని నమ్ముకున్నారు కదయ్యా, దయచేసి మీ పర్ణశాలలో వారిని దాచండి, మీ గుడారపు మాటున వారిని దాచండి. అయ్యా వారిని మీరు హెచ్చించండి. నీ బిడల జీవితంలో నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.